ప్యాంటు షర్ట్ ఉందా? ఓన్లీ కోటేనా? ఏంది దీంట్లో కోట్ ఒకటే ఉందా? రెండు ఉంటాయి, ప్యాంటు షర్ట్ అన్నీ ఉంటాయి. ప్యాంటు షర్ట్ అంటే బలం లేదు, ఇబ్బంది పోయా. ఎందుకే మనం చూపిస్తే కదా. సరే సరే, ఇది మనకు ఒకటి ఇస్తారు. ఏది? కోటు. కోటు కానీ షూట్ లెంత్ అంటారు. షూట్ అంటారు? షూట్ లెంత్. ఓకే ఓకే. షూట్ ఇప్పుడు అన్ని. ఇది ఎంత ఉండొచ్చు? 10,000 ఉంటుందా? దీని రేట్ ఎంత ఉంటుంది? నాకు తెలియవరకు అడగలేదు, అడగలేదు. కొరియర్ హెల్ప్ లేదు. ఓకే, ఇది మాయ కాదు. తర్వాత ఇక మనకి కంపెనీలో ఐడి నెంబర్, ఐడి నెంబర్, ఐడి నెంబర్ ఇస్తారు. ఎందులో కంప్యూటర్లు ఇస్తారా? కంప్యూటర్ కంప్యూటర్ ఇస్తారు, కంపెనీ వాళ్ళు ఇస్తారు మనకు. మనకు ఆ కంపెనీలో మనం సభ్యులం. ఐడి నెంబర్ హక్కుదారులం. ఓకే, ఎట్లా హక్కుదారులం? ఇలా డబ్బులు పెట్టాం కదా. ఎందులో? 4,000 పెట్టాం కదా. 4,500 పెట్టాం. ఇంకా మనం ఏం చేయాలి కదా, మన వల్ల పని చేయాలి. ఏం పని చేయాలా? నీలాగానే అరే బాబు నేను నా గిట్టు గిట్టా ఇంకా కట్టాను, నా షూట్ అంతా వచ్చేసింది, షూట్ అబద్ధం కాదు. ఇంకోటి తర్వాత ఇన్సూరెన్స్ వస్తుంది, కార్ వస్తుంది, ఛార్జ్ వస్తాయి. కార్ వస్తుంది, ఛార్జ్ వస్తారు. అయితే మనం ఏం చేయాలి? ఒక ఇద్దరిని తీసుకొచ్చుకొని చెప్తాం. ఇద్దరిని చెప్తాం, వాళ్ళకి ఇప్పాను. వాళ్ళు కూడా అలాగే వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు ఇలా ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏమంటే 2,000. 2,000 నెలకు? నెలకు ఏమంటే 2,000 వస్తాయి. ఓకే, మరి వాళ్ళు చెప్పి వాళ్ళు తెచ్చుకుందా? 4,000 అయిపోయారు. వీళ్ళకి కూడా 2 రోజులు తెచ్చుకుంటే మనకు 4,000 తెల్లారు ఇంకో రోజు. అదే రోజు రావా? అదే రోజు కట్టడానికి వీల్లేదా? ఇది ఒకే రోజు 5-10 మందిని కట్టడానికి వస్తుంటాయి. వస్తానంటే ఎట్లా? అకౌంట్లో వస్తాయా? డైరెక్ట్ క్యాష్ ఇస్తుంది? ఇప్పుడు మనం కడతాం అనుకో, మన అకౌంట్లో పడతాయా? బ్యాంక్ వాళ్ళు పడతాయి. బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇస్తాం కంపెనీకి. లేదా ఇప్పుడు వానికి కూడా మనం బ్యాంకులోనే కట్టాలి కదా? బ్యాంకులో కట్టాలి. వాడు నెంబర్ ఇస్తాడా అకౌంట్ నెంబరు? రైట్, మన 4,500 బ్యాంకులో 1 నెంబర్ మీద కట్టాలి. ఓకే, 2,000, 4,000 వస్తాడు రోజు రోజు ఎట్ట మిగిలిన జనం 5 దాకా వస్తూనే ఉంటుంది. నెల లేదు, వారం లేదు. ఓకే, అయిన తర్వాత ఒక 7 లెవెల్ అయిపోయింది. 7 లెవెలు ఫస్ట్ నేను కడతా. నా పేరు వైసీకే రెడ్డి. ఓకే, నేను కట్టిన తర్వాత ఎంతమందిని కట్టియాలా? ఇద్దరిని. ఏబి ఇద్దరిని కట్టిస్తా. ఇద్దరిని కట్టిస్తే అయిపోయింది. వాళ్ళు నీలా ఇచ్చుకుంటూ నీ పని అయిపోయింది. నా పని అయిపోయిందా? 2 రోజులు నీకు ఇచ్చేసిండు. 2 రోజులు నీకు ఇచ్చేసిండు. వేస్తూ దర్శకం కానీ మీరు తీసుకున్నారా? మీరు ఇద్దరిని కట్టిస్తా, 2,000 ఇస్తారా? ఓకే, బాగుంది. మరి వాళ్ళు కూడా ఎమ్మటే కట్టి కట్టి నెల అయిపోయినుకో. 2,000 వీళ్ళు కూడా ఎట్లా ఇచ్చిండు? నేను చేసింది నీకు ఏ రాదు, నేను చేస్తుంది. నువ్వే ఇందా పెన్ను టీ పెన్ది. అది ఓ నమ శివ. ఈయన నువ్వు ఉన్నావు? ఈయన్నే ఉన్నా. రైట్, ఇద్దరు ఇద్దరు వచ్చేసిండు, ఇచ్చేసిండు. ఇది ఇద్దరు వచ్చేసాడు నీకు 2,000. వీళ్ళిద్దరు ఎంత కట్టాలి అప్పుడు? మళ్ళీ వాళ్ళు నీలాగనే ఎంతే ఉంది, నువ్వు ఎంత కట్టినా వాళ్ళు అంతే. నేను ఇంకా కట్టలేదు కదా, కట్టినప్పుడు కదా 4,500. అది అంతే, తక్కువ ఏం కట్టలేదు. ఏం లేదు, డిస్కౌంట్ డిస్కౌంట్ ఏం లేదు. వీళ్ళు కూడా ఇట్లాగానే బార్గెన్ ఏం లేదు. బాగుంది, వీళ్ళు చెప్పించి చెప్పమ్మా. నేను చెప్పిన కూర్చోవయో అది పెడితే వీలైంది. అయితే వీళ్ళిద్దరికి 2,000, నీకు 4,000. బాబా, 6,000 వచ్చా? నా డబ్బులు నాకు వచ్చాయి దాదాపు. నెల కాదు, అమెరికా తెలుస్తాను. ఓకే, మన వీళ్ళు కూడా ఏంటండి కాయ, వీళ్ళకు కూడా 2,000 తెచ్చుకుంటూ ఏది
ఈ నలుగురికి మరి వీడికి నాలుగు గెలుస్తారు. నీకు నాలుగు వేలు అప్పుడు నీకు మూడో రోజు 8000 వస్తాయి. మూడో రోజు 8000 మనిషిని చూపిస్తారు చేస్తాయి కరెక్ట్ వస్తాయా చూస్తాయా నువ్వు నీలాగా వాళ్ళు పనిచేసారు కదా మళ్ళీ వీళ్ళు ఇట్లాగా వచ్చేసింది 8 తర్వాత 16 అయిండ్రు 8 నుంచి 16 అయింది అయిండ్రు అయితే వీళ్ళకు కూడా వీళ్ళకి 8 మందికి 2 ఇచ్చుకుంటూ అర్థమైందా ఈ 4కి 4 ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వల్ల నీకు 16 ఓకే దీని టైం అన్లిమిటెడ్ లేదు 16000 వచ్చేసింది ఎంత వారం లోపలనే ఓకే 16 లేనైతుంటాయి మళ్ళీ వీళ్ళు కూడా పోయి 32 అయింది వీళ్ళు ఇచ్చుకుంటా నీకు 32 ఓకే మంచి కోరిక ఉన్నది కోరిక అందరికి నమ్ముతారు ఇది 1, 2, 3, 4, 5 లా అట్రాక్షన్ అంటారు దీన్ని మనసులో ఏదైతే అనుకుంటామో లా అట్రాక్షన్ అంటారు దీని పేరు ఒక పనిని అనుకుంటే దాన్ని నెరవేరుతుంది అనమాట అది దాని అట్రాక్షన్ లా అట్రాక్షన్ అంటారు మన అట్రాక్షన్ మనంలాగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చెప్తూ ఉండరు ఓకే ఓకే అప్పుడు నీకు 5 అయింది ఇది వస్తూ ఉన్నది సపోజ్ బాగానే ఉంది 5 కావచ్చు ఒక్క నా ఒక్క డౌట్ ఒకటి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా వీని వీని కట్టించిన వీడు ఇద్దరిని కట్టించినాడు వీడు ఇద్దరు కట్టించినాడు వీడు ఇద్దరు కట్టించిన ఇద్దరు కట్టిన 30 దాదాపు 1000 అయినారు అనుకో 1000 వస్తుంటుంది నాకు వచ్చేది ఇస్పెట్ 1000 × 4000 అంటే 400,000 వస్తాయా 4 crore వస్తాయి సరే సపోజు వీళ్ళందరూ వచ్చి నా మీద పడ్డారు అనుకో నాకు వద్దు నా డబ్బులు నాకే అన్నారు అప్పుడు ఏం చేయాలి మనం అంతేనా వీళ్ళకి వస్తాడు పిచ్చోళ్ళం వాళ్ళు కాదు ఇప్పుడు వీళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు మనమే పిచ్చోళ్ళం నేనే పిచ్చోని అని కాదు ఎలా వస్తున్నాయో ఇలా స్వీకుంటావు ఛాయ్ తాపించు అప్పుడు కంపెనీ డబ్బులు ఇస్తుంది ఇస్తుందా మళ్ళీ ఇంకోటి తర్వాత ఈ లోపలికి వచ్చేసింది 2 వేలు వచ్చేసినాయి కదా ఓకే.